నమో వినాయక శ్రీమాత నమ జయ సంతోష్ శ్రీమాత శ్రీ గురుబ్ల నమ మా ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి రేపటి నుండి వీరి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వాళ్ళు ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశి వారికి అధిపతి శనిదేవుడు వారు వాయుతత్వ రాశి ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు అలాగే వీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తూనే ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళు కార్యదీక్ష దక్షత కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా చేసేటటువంటి పనులలో మంచి చెడు ఆలోచించిన తరువాతని కార్య సాధన చేస్తారు వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది అలాగే వీళ్ళు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ముఖ్యంగా ఈ రాశివారు తమ ఆలోచనలను ఎవ్వరికీ తెలియనియరు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టరు అలాగే తమకు ఎంత సరిసంపదలు ఆస్తులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు వీరు ఎప్పుడూ కూడా నిండుకుండలా ఉంటారు ఇక ఈ కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఎప్పుడు మనం చూసినట్లయితే ఈ రాశి వాళ్ళు చేసేటటువంటి పనిపైన పూర్తి దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు దానిపైనే దృష్టి ఏకాగ్రత పెట్టడం చాలా అవసరం ఎందుకంటే మీ జాతకంలో గోచర గ్రహ స్థానాల ప్రకారం మీ యొక్క దృష్టి చేసేటటువంటి పని మీద ఉండదు ఇక విద్యార్థులకు రాబేటటువంటి రోజులలో చాలా గొప్పగా ఉంటుంది ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం వలన యోగాలు అనేవి ఉన్నారు విద్యార్థులకు వారి విద్య పట్ల చాలా సానుకూలమైన మార్పులను సంతరించుకుంటుంది ఇక మీరు చివరకు మీ యొక్క అధ్యయనాలపై దృష్టిని పెడతారు అలాగే మీ ఏకాగ్రత అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే మీ భవిష్యత్ లక్ష్యాలపైన పనులు చేయడం ప్రారంభిస్తారు ఆ లక్ష్యాలు తొందరగా మీకు నెరవేరుతాయి ఇక ఈ రాశి వారికి గృహ జీవితం ఈ నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే మీకు రాహువు యొక్క దృష్టి వల్ల ఈ స్థితిని పొందిపోతున్నారు మీరు చేసేటటువంటి పనులలో బిజీగా ఉంటారు దీనికి కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కొంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుంది ఇక కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోవడం మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేస్తుంది మీరు చేసేటటువంటి పనుల మీద నిగ్రహాన్ని ఉంచుకుంటే మీ కుటుంబ సభ్యులు తప్పకుండా మిస్ అవుతారు అలాగే ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం దానితో పాటు ప్రేమ సంబంధంలో కొంచెం ఆనందం అలాగే సంతోషం అనేది కలుగుతుంది ఇక రవి అంగారకుడి యొక్క ప్రభావం వలన మీకు సానుకూలమైన ఫలితాలు అనేవి ఉన్నారు ఇక ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం వలన అలాగే బుధుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి దీనికి కారణంగా మీకు కొన్ని ఖర్చులు అనేవి పెరగవచ్చు కాబట్టి అనవసరమైన విషయాలను మరియు ఖర్చులను మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు డబ్బు సంపాదించడం గొప్ప కాదు ఆ డబ్బును జాగ్రత్తగా చేసి సమయానుకూలంగా మీ అవసరాలను బట్టి వాడుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టి డబ్బులు వచ్చాయి కదా అని వాటిని లగ్జరీలకు ఖర్చులు చేస్తే ఆ డబ్బులు మీ వద్ద నిలవవు ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం వచ్చినా అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సమయానికి డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి మీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే మీరు అంతా మంచి జరుగుతుంది అలాగే బెట్టింగ్ లాటరీల వైపు మగ్గు చూపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఏదైనా డబ్బు పర్యావసానంగా వచ్చేటటువంటి కష్టాలు నష్టాలు ఈ లాటరీలు బెట్టింగ్ల ద్వారానే మీకు అధికంగా ఉంటాయి ఎప్పుడైనా మనం డబ్బు పోగొట్టుకున్నప్పుడే మనం ఎంత బాధపడతామో వేరే వారు కూడా డబ్బుని పోగొట్టుకున్నప్పుడు అంతే బాధపడతారు కాబట్టి మీరు ఈ మార్గంలో డబ్బుని సంపాదించుకోవాలి అని మాత్రం అనుకోవద్దు లాటరీలు బెట్టింగ్ల వైపు అస్సలు మొగ్గు చూపకండి ఈ కుంభరాశి వారికి రాబోయేటటువంటి నెలలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే రవి మరియు కుజుడి యొక్క ప్రభావం వలన ఈ స్థితిని పొందబోతూ ఉన్నారు అలాగే శుక్రుడు మరియు బుధుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు అనేవి కనిపించనున్నాయి అలాగే ఎవరైతే ఈ రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ వహించండి ఇక ఈ రాశి విద్యార్థులు ఏకాగ్రతతో వారి చదువులపైన పూర్తి శ్రద్ధ తీసుకోవాలి అలాగే చదువులపైన మనస్సు లగ్నం చేస్తే మీరు మంచి శుభ ఫలితాలను కలుగుతాయి అలాగే స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు వారి కుటుంబం కోసం వారి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపాలి ఇంట్లో ఎంతో కష్టపడుతూ ఉంటారు స్త్రీలు మీ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి మీరు ఆరోగ్యంగానే ఉంటేనే మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకొని మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ చూపండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇక ఈ కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టాలి అనుకునే వారికి వెనక ముందు ఆలోచించి ఆచితూచి ముందడుగు వేయాలి తద్వారా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి వస్తాయి ఇక ఎవరైతే వారి వారి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఈ యొక్క రాబోయేటటువంటి రోజులలో మంచిగా ఉంది అని చెప్పబడుతుంది అలాగే ఈ రాశి వారికి మీరు పట్టుందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ఇక మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా తమకు మేలు చేస్తే వారిని గుర్తుపెట్టుకుంటారో అలాగే వీరికి ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వారిని అస్సలు మర్చిపోరు అలాగే ఈ రాశి వాళ్ళు ఎప్పుడూ నూతన విజయాల కోసం ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఇక ఈ కుంభరాశి వారు మూడు నక్షత్ర పాదాలలో జన్మించిన వారి విషయాలు చూసినట్లయితే కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ధన సంపాదన ఎంతో నేర్పుని చూస్తారు వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే తెలివితేటలు కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తమ గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకునే నైజాన్ని కలిగి ఉంటారు ఇక శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి కుంభరాశి వారికి చాలా అద్భుతమైన శుభయోగాలు కనబడుతూ ఉన్నాయి పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు మీరు స్వేచ్ఛా జీవితం పైన ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు అలాగే ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి అని ప్రయత్నిస్తారు ఏది ఏమైనప్పటికీ ఈ కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజులలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇష్టదేవాన్ని ఆరాధించండి అలాగే సరస్వతీ దేవిని ఆరాధించండి మీకు అంతా మంచి జరుగుతుంది